అందరికీ నమస్కారం. ఎన్ని జన్మలు తీసినా మీ అందరి రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ. మా అక్క అన్నారు మా నా గురించి, అక్క నీ అంత బాగా మాట్లాడలేను, నీ అంత కష్టపడలేను నేను, నీ హార్డ్ వర్క్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. మనోజ్ గురించి, మనోజ్ అంత కలరు లేను నేను, వాడంత టాలెంటు లేదు నాకు. సో ఐఎమ్ ట్రాయింగ్, కష్టపడుతున్నాను, వాళ్ళిద్దరిలాగా కష్టపడాలనుకుంటున్నాను. నేను ఈ సినిమా ఫస్ట్ నాకు నరేషన్ డైమండ్ రత్నబాబు గారు ఇచ్చినప్పుడు నేను చెప్పాను, చాలా బాగుంది ఆ పాత్ర, నేను చేస్తానన్న. సో వన్స్ డైరెక్టర్ మదన్ గారు, డైమండ్ రత్నబాబు గారు అక్కడ కూర్చొని ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు వాళ్ళు నన్ను అనుకోలేదు ఫస్ట్, వాళ్ళ దృష్టిలో ఇంకెవరో ఉన్నారు. నేను చెప్పా లేదు ఆ క్యారెక్టర్ నేను వేస్తాను, వాళ్ళు వాళ్ళు కాదు అనలేరు, అవును అనలేరు, ఎందుకంటే డిసిషన్ నాన్నగారి దగ్గర ఉంది. ప్లస్ ఇప్పుడు ఒక నటుడుగా నేను ఆ క్యారెక్టర్ వేస్తాను, నేను అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ చేస్తున్నానంటే వాళ్ళకే టెన్షనే కదా. కానీ ఫిబ్రవరి 9 దేవుడి ఆశీస్సులతో అన్నీ సక్రమంగా జరిగి 9th రిలీజ్ చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జై మీడియా నరేంద్ర గారికి అండ్ సినిమాంగ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐల్ గివ్ ఇట్ ఓవర్ టు యూ లవ్లీ లేడీ. థ్యాంక్ యూ. Thank you.